ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు। మంతెనాస్ కిచెన్కి స్వాగతం। సో ఫ్రీ టేస్టీస్ కార్యక్రమంలో భాగంగా దోసకాయ ఇగురు ఎలా తయారు చేసుకోవాలో చూస్తున్నాం। నేనండి ఉడకేసిన ముక్కలు చాలా సంవత్సరాలు 93 కంటే ముందు తిన్నాను అన్నమాట। ఒట్టి ఉడకేసిన ముక్కలు రెండు పూట్ల అవే తింటుంటే బోర్ కదండి। న్యాచురోపతి అంటే అలాగే ఉంటుంది। అలాంటి ఒకే రకమైన బాయిల్డ్ వెజిటబుల్స్ని తినే బదులుగా వెరైటీ కర్రీస్ని చేయాలి। ఉప్పు నూనెలు వేయకూడదు, అందరి వల్ల అన్నీ వండాలి, ఆల్టర్నేటివ్ సొల్యూషన్ కనిపెట్టాలనే నా తపనకి ఫస్ట్ నేను ట్రై చేసిన కూర దోసకాయ ఇగురు। దోసకాయలు టమోటాలతో పాలు పోసి ఇగురు వేశాను, భలే బాగా ఉంది। ఒట్టిగా 10 రకాల వెజిటబుల్స్ తినే కంటే ఇలా ఏ ఐటమ్కి ఐటమ్ స్పెషల్గా ఇట్లా రకరకాలుగా పాలు పోసి పెరుగులేసి వంటలు చేస్తే బాగుండని ఆల్టర్నేటివ్ సొల్యూషన్ నేను డిజైన్ చేసినప్పుడు దీన్ని తిన్నాను। పుల్కాల ఈ దోసకాయ కర్రీ పెట్టుకుంటేనండి 30 కేజీ కర్రీ ఒక్కళ్ళే తినేయగలుగుతారు। మరి 100 గ్రాముల దోసకాయల్లో తీసుకుంటే 14-15 క్యాలరీలే, చాలా తక్కువ క్యాలరీస్ ఉంటాయి। అందుకని 1/2 కేజీ 30 కేజీ దోసకాయ కూర తిన్నా కడుపు నిండుతుంది, క్యాలరీస్ రావు। ఈ రోజుల్లో ఉద్యోగస్తులకి, డయాబెటీస్ ఉన్నవారికి, బాగా బరువు ఎక్కువ ఉన్నవారికి కూడా చాలా మంచిదన్నమాట। అసలు ఎవ్వరు కూడా పేచీలు పెట్టకుండా ఫస్ట్ డేనే బాగా తినేస్తారు ఈ కూర। ఉప్పు లేదు, అసలు అనిపించదు। కారణం ఏంటో తెలుసండి, దోసకాయ లైట్గా పులుపు ఉంటుంది। దోసకాయని పాలు పోసి అందులో కొబ్బరి వేసి మన పద్ధతిలో చేసి చూపిస్తాం కదా, చూడండి ఎంత హాయిగా కమ్మగా ఉండే విధంగా దోసకాయ ఇగురు తయారవుతుందో। దోసకాయ ఇగురు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: దోసకాయ ముక్కలు 1/2 కేజీ, టమోటా ముక్కలు 1/4 కేజీ, పాలు 200 ml 1 గ్లాసుడు, కొబ్బరి పేస్టు చిన్న కప్పుడు, ఉల్లిపాయ ముక్కలు 1 పెద్ద సైజు ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసుకుంటే 1 కప్పు నిండా వస్తాయి ఆ కప్పుడు ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు 6-7 పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలుగా కోసినవి, కూరల పొడి 2 టేబుల్ స్పూన్లు అంటే వేరుశెనగ పొడి నువ్వుల పొడి కలిపిన కూరల పొడి అన్నమాట, మినపప్పు 1 టేబుల్ స్పూనుడు, పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూనుడు, జీలకర్ర 1/2 స్పూనుడు, కరివేపాకు, కొత్తిమీర తగినంత। ముందుగా పొయ్యి మీద ప్రెషర్ కుక్కర్ పెట్టేసుకుని మనం అందులో పొట్టు తీయని మినపప్పు, పచ్చిశనగపప్పు తాలింపు గింజల్లాగా మనం వాడుతున్నాం కాబట్టి వాటిని వేసి ముందు దోరగా వేడెక్కనివ్వాలి। జీలకర్ర కూడా కొద్దిగా వాడుకున్నాం గట, అది కూడా వేస్తామన్నమాట। కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు కొంచెం 5-6ని అట్లా కట్ చేసి కారానికి సరిపడా వేసామన్నమాట। ఇప్పుడు మనం నూనె వాడం కాబట్టి 1 గ్లాసుడు పాలు తీసుకున్నాం కదా, ఆ పాలు పోసుకోవచ్చు। ఆ పాలతో తాలింపు కొద్దిగా ఉడకనివ్వాలి। కొద్దిగా పసుపు వాడాం, కొద్దిగా పాలు అట్లా ఉడికి పొంగొచ్చిన తర్వాత అందులో దోసకాయ ముక్కలు అట్లా వేసేసి, అలాగే టమోటా ముక్కలు కూడా వేసేసి ప్రెషర్ కుక్కర్ పెట్టేస్తాం। అట్లా 2 విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ కుక్కర్ ఆపేసి, ఇప్పుడు చూడండి పాలల్లో ఉండే కొవ్వంతా చూడండి విరిగి ఆ పన్నీరు తొరకల్లాగా అట్లా దోసకాయ కూరకి అట్లా పట్టుకుంటాయి అనమాట। ఇప్పుడు 1 కప్పుడు కొబ్బరి పేస్ట్ వేసేసి కూరల పొడి వేసేసి కలిపితే చాలా కమ్మగా ఉంటుంది అనమాట। ఆ పొడి వేసిన తర్వాత కూర కాస్త మగ్గనిస్తాం, కమ్మగా ఉంటుంది। చివరికి కొత్తిమీర వేసేసి మనం దింపేసుకుంటాం అనమాట। అదే మీరైతే ఈ దోసకాయ కూరకి బాగా అంత నూనె పోసి వండుతారనుకోండి, పైకి తేలి ఎర్ర కారం వేసి అట్లా వండితే ఎర్రెర్రగా ఇగుర్లు భలే ఉంటాయి పాల మీద। మామూలుగా కారము నూనె తేలి ఎట్లా ఉంటుందో కలర్ఫుల్గా, కాకపోతే తెల్ల తెల్లగా అనిపించింది కానండి ఆరోగ్యానికి ఎంత బాగుంటుందో। కాకపోతే ఉప్పు లేదనే ఫీలింగ్ లేకుండా టమోటాల వల్ల చాలా టేస్ట్ వచ్చేస్తుంది అనమాట ఇక్కడ। అంచేత ఎవరైనా ఫస్ట్ న్యాచురోపతి విధానాన్ని ప్రారంభించినప్పుడు ఇలాంటి పాలు పోసిన కూరలు వండుకుంటే గ్యాస్ ట్రబుల్ ఉండదు, మంట ఉండదు, హాయిగా పొట్టలో ఉంటుంది, తేలిగ్గా డైజెషన్ అయిపోతుంది అనమాట। దోసకాయలు తొక్క తీయకుండా కూడా వండుకోవచ్చు మనం మంచిగా లేతగా ఉన్నప్పుడు। ఇలాంటి పద్ధతుల్ని మీరు పుల్కాల్లో తీసుకుంటే చాలా బాగుంటుంది। రైస్లో కంటే పుల్కాల్లో పెట్టుకున్నంత కూర తినేసేయండి, కావాలంటే కొంత అన్నం చివరిలో ఎప్పుడన్నా పెట్టుకోవచ్చు అనమాట। మరి చూద్దాం ఈ దోసకాయ కూర, అందరినీ చేశాక మీ కామెంట్స్ రూపంలో కూడా మాకు అందించండి, ఎలా ఉందని చెప్పండి, అందరికీ కూడా పంచండి। ఈ మంచి విషయాలు నలుగురికి తెలిస్తే మనతో పాటు అందరూ బాగుపడతారని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం।